చూడొచ్చు మొత్తం మీద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మనం చూస్తున్నాం బస్సులు కూడా వారికి కేటాయించినటువంటి బస్సులు రూట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మనం చూస్తున్నాం అంతా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వారికి ఇచ్చినటువంటి ఏదైతే మొత్తం ఈ విధంగా మనం చూస్తున్నాం జంబో బ్యాలెట్ కావడంతో కూడా ఇలాంటి మొత్తం కూడా బ్యాలెట్ బాక్స్ల సాయంతో కూడా బస్సులోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు వారు పోలింగ్ సెంటర్లకు చేరుకుంటున్నారు. వారి ప్రక్రియతో కూడా అంతా కూడా చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా 605 పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాల పరిధిలో కూడా ఆ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం మొత్తం అధికారులంతా కూడా వారికి కేటాయించినటువంటి సెంటర్స్ కి చేరుకుంటున్నారు. చాలా వరకు మనం చూడడం జరిగింది ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు అన్ని కూడా ఈవీఎంలతో జరుగుతాయి. ఇవి మాత్రం మనం బ్యాలెట్ యూనిట్తో కూడా చాలా కష్టమైన పని అనే చెప్పవచ్చు. ఎందుకంటే అధికారులంతా కూడా ఓవైపు మండుతున్నటువంటి ఎండలు, ఆ ఎండల సాయంతో కూడా ఇలాంటి జంబో బ్యాలెట్ బాక్స్లను తీసుకెళ్లడం, వారికి ఇచ్చినటువంటి మొత్తం కూడా ఐటమ్స్ అన్ని కూడా తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనతో మాట్లాడడానికి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సార్, ఎక్కడ సార్ మీకు సెంటర్ ఎక్కడికి? చూడొచ్చు వీరంతా కూడా అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీరంతా సాయంత్రం వరకు కూడా పోలింగ్ సెంటర్స్ కు చేరుకోవాల్సి ఉంటుంది. రాత్రి అక్కడే బస చేస్తారు. మార్నింగ్ 8 గంటల సమయంలో కూడా ఎగ్జాక్ట్ గా ఆ పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే జంబో బ్యాలెట్ ఉన్నారో మొత్తం కూడా పోటీలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. ఆ 52 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఆ బ్యాలెట్ ఏదైతే ఉందో జంబో బ్యాలెట్ ఉంటుంది. ఆ 52 మందికి సంబంధించినటువంటి వారి యొక్క పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఎదురుగా వారు ఏదైతే ఉన్నారో ఆ పోలింగ్ ఆఫీసరే ఆ పెన్ ఇస్తారు. ఆ పెన్ను తోటే వారు క్రమంగా ఇనిషియల్ పెట్టడం కానీ సైన్ చేయడం కానీ ఇలాంటివి ఆ రోమన్ అంకెలు కానీ ఇలాంటివి వాడకుండా మొదటి ప్రాధాన్యత కేవలం 1, 2, 3 ఈ విధంగానే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇటు విపరీతమైనటువంటి ఎండ ఉన్నప్పటికీ కూడా అధికారులు మాత్రం వారు డ్యూటీ చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఉదయమే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి కూడా దూర ప్రాంతాలకు వెళ్లే వారంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. సెక్యూరిటీ కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా వాహనాలను బయలుదేరే ముందు కూడా ఎస్కార్ట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం పూర్తిగా రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైతే ఉన్నదో మొత్తం కూడా ఈ 12 జిల్లాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా నల్గొండ కలెక్టర్ వివరిస్తున్నారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ అంతా కూడా తానే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఎండతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా డ్యూటీ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వారి డ్యూటీ చేసి తీరాలి కాబట్టి వెళ్తున్నారు. వారికి కేటాయించినటువంటి రూట్లలో మనం అన్ని కూడా చూస్తున్నాం. వారికి కేటాయించినటువంటి రూట్లలో ఆ జంబో బ్యాలెట్ బాక్సులు కానీ వారికి ఇచ్చినటువంటి ఐటమ్స్ కానీ తీసుకుని వెళ్తున్నారు. చాలా వరకు మారుమూల ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. అటు దేవరకొండ కానీ అటు హుజూర్ నగర్ ఏరియాలో కూడా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం 12 జిల్లాలో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు, మొత్తం 12 జిల్లాలకు సంబంధించి 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఓట్లు చూసినట్టే 463,839 మంది ఓటర్లు కూడా ఉండడం జరిగింది. వారు 463,839 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మామూలుగా ఈవీఎంలు అయితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం కూడా బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి 52 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా జంబో బ్యాలెట్ ఉంటుంది. వారికి ఇచ్చినటువంటి ఆ పోలింగ్ ఆఫీసర్ అక్కడే పెన్ ఉంటుంది. వారికి మొదటి ప్రాధాన్యత ఓటు కానీ ఖచ్చితంగా వేసి తీరాల్సింది. ఆ తర్వాత వారు ఎవరికైనా ఇచ్చు కానీ ఎవరైనా ఓటు వేయాలంటే ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత సీరియల్ వైజ్ గా ఓటు వేయాలి అని చెప్తున్నారు. అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు రేపు పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రక్రియ అయితే పూర్తి కావింది. అధికారులంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.